నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాను రాను రాజగుర్రం గాడిదైంది అనే సామెత ఈ మధ్య జొన్నవిత్తుల గారికి యాప్ట్గా సెట్ అవుతుందని చాలామంది విమర్శలు చేస్తున్నారు. విషయం ఏమిటంటే, రీసెంట్గా ఒక పార్టీ పెట్టాడు తెలుగు పార్టీ అని. అఫ్ కోర్స్ కొంతమంది ప్రశంసలు, కొంత విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసులో మళ్ళీ ఇరుక్కోవాల్సి వచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మొన్న కరోనా టైంలో ఈయన ఏదో వాగాడు ఓ దరిద్రాన్ని. ఈయనకి ఎందుకు వాళ్ళ కులమే వాళ్ళ ఇదే గొప్ప అన్నట్టుగా, దళితులు అంటరాని వాళ్ళు అన్నట్టుగా ఏదో వాగితే ఆయన మన బత్తుల గారు, మన ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ప్రెసిడెంట్, ఆయన కేసు వేయడం జరిగింది నాంపల్లిలో ఎస్సీ ఎస్టీ ఆంట్రస్టీ కేసు. సరే, అప్పటి వరకు అయింది. రెండేళ్ళు ఏదో కామ్గా ఉన్నాడు, ఆయన వ్యవహారం ఆయన చూసుకున్నాడు. మధ్య మధ్యలో అడప తడప ఏదేదో వాగినా ఎవడూ పట్టించుకోలే. రీసెంట్గా ఒక పార్టీ పెట్టాడు, జై తెలుగు పార్టీ అని చెప్పేసి. అందులో ఏంటంటే, ఈయన ఉద్దేశం తెలుగు సంస్కృతి నాశనం అయిపోతుంది, నేనే దీన్ని ఉద్ధరించాలి అనుకుంటున్నాను అన్నట్టుగా ఓ పార్టీ. సరే, అది కూడా వదిలేద్దాం, ఆయన ఇష్టం అయింది, ఎవడైనా పెట్టుకోవచ్చు పార్టీ. ఇప్పుడు నాటు నాటు పాటని అసెంబ్లీ మీద, మన శాసనసభ మీద పెట్టి ఒక రకమైన పేరడి చేశాడు. దీంతో ఏంటంటే, పేరడి వరకు ఓకే, ఆయన ఏ ట్యూన్ అయినా పెట్టుకోవచ్చు. నాటు నాటు ట్యూన్ పెట్టేసరికి మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా కుమ్రంభీం పాటని, ఆస్కార్ లెవెల్ వచ్చిన పాట, ఆస్కార్ పదం ఉపయోగిస్తూ కూడా మళ్ళీ ఏదో చేశాడు. కావాలని మమ్మల్ని మీద విషం కక్కుతున్నాడు ఈయన అని మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు పెట్టారు. ఏంటి వ్యవహారం, ఈయనకి ఏంది పిచ్చా ఏమన్నా, లేకపోతే పైత్యమా? జన్మవిత్తుల రామలింగ శాస్త్రి గారు మంచి పండితుడు, తెలుగు సాహితీవేత్త, తెలుగు పాండిత్యం తెలిసినవాడు, మనందరికీ కూడా సినిమా పాటలు రాయడం ద్వారా పరిచయం అయినటువంటి సుపరిచితుడు జొన్నవిత్తుల. మంచి పాటలు రాశాడు, మంచి పాటలు రాశాడు, మంచి సాయి. కాకపోతే ప్రతి మనిషికి స్వాభిలాష లేదా సొంత పైత్యము ఇట్లాంటి కొన్ని ఉంటాయి. సరే, మనకు సినిమా పరంగా సినిమా వ్యక్తి పాటలు రాస్తున్నాడు, మంచి సాహితీవేత్త, అది ఓకే. కానీ ఎప్పుడైతే ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తూ లేదా ఇతరులను కించపరుస్తూ ఏదైనా వాక్యం చేస్తున్నప్పుడు కాంట్రవర్షన్స్ వస్తాయి. ఈ కాంట్రవర్షన్ కొన్ని రోజులు జరగడం, ఇంకొంచెం హట్టు అంటే మనసు ఇంకా ఎక్కువ బాధ అనిపించినప్పుడు అది చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంటారు. సో అందులో భాగంగా జరిగిందే కరోనా పీరియడ్లో. తన ఉద్దేశం ఏమిటంటే, సరే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, సరే ఏదో ఉద్దేశంలో, సరే ఆయన కరోనా టైంలో మనందరూ పాటించాల్సింది ఏమిటంటే, దాన్ని ఇప్పుడు అంటరాని తనం అని అనకూడదు, కానీ మనం అంత టచ్ చేయకుండా ఉండడం, స్వయాన కూతురు తండ్రి కొడుకు ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం, సో అందరూ మడిగట్టుకొని ఉండండి అని చెప్పి ఉద్దేశం చెప్తే, అది మడి ఆచారం ఇదంతా ఉడిసరికే అంటరాని తనం పేరులోకి వచ్చేసి, అది కూడా కుమ్రంభీం ప్రామాణికంగా తీసిన చిత్రం, ఆర్ఆర్ చిత్రంలో పాటను ప్యారడీగా చేయడంతో ఆ రోజు కూడా వీళ్ళు మనోభావాలు దెబ్బతిని ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అప్పటికైనా కొంచెం తను మార్పు చేసుకుంటే బాగుండేది. కానీ రీసెంట్గా కూడా కాపీ ట్యూన్ను మనం ఈ కీరవాణి గారు కూడా కేసు వేయొచ్చు, పాటని వక్రీకరించాడని చెప్పి. కీరవాణి గారు వేయొచ్చు, మన ఆర్ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు, పైగా విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు రాజ్యసభ మెంబర్, రాజ్యసభలో ఇదంతా కూడా దాని కాపీ రైట్స్కి వెళ్తే చాలా దూరం వెళ్తుంది, అది కాపీ రైట్స్ ఇష్యూకి వెళ్తే చాలా దూరం వెళ్తుంది. లేదు ఇక్కడ మనోభావాల దృష్టిని చూస్తే ఇంకా డెప్త్కి వెళ్తుంది. సో వాస్తవానికి ఇక సెన్సిటివ్, ఎందుకంటే ఇతను జన్మత బ్రాహ్మణ కులాని వ్యక్తిని చెందిన వ్యక్తి కాబట్టి, సో ఇతడు ఏదైనా కించపరిచినట్టు కానీ మిస్మీనింగ్గా కానీ కొంచెం ఇన్బ్యాలెన్స్ కనిపిస్తే ఆటోమేటిక్గా అవతల వారికి మనం ఛాయిస్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది కూడా ఏంటంటే రికార్డు పూర్వకం, ఇప్పుడు ఏదో యాదాచకంగా మనం నలుగురు కూర్చొని మాట్లాడినప్పుడు దానికి కేసు పెట్టడం కానీ దాన్ని ప్రూఫ్ చేయడం కష్టం. కానీ ఆయన ఇంతలో ఆయన వీడియో రూపంలో పాడి సోషల్ మీడియాకి ఎక్కిన తర్వాత ఖచ్చితంగా ఆధారం ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది, సెలబ్రిటీ కాబట్టి అందరూ వింటారు, అది వైరల్ అవుతుంది, చేరాల్సిన చేరుతుంది. సో ఆటోమేటిక్గా మనోబాబులు దెబ్బతిని గతంలో కేసు పెట్టడం, ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ పాడాడు, ఇంకా దీంట్లో కూడా చాలా అభ్యంతరకరమైన పదాలు కూడా ఉన్నాయి. శాసన అంటే వాళ్ళ ఇతను ఉద్దేశం డైరెక్ట్ శాసనసభ పేరుని ఉపయోగించి మరీ ఇంటెన్షన్ ఏంటంటే, అక్కడ ఉన్నామో మనంతా కూడా కరోనా విషయంలో ఒకరికొరి అంటుబుట్టుకుండా ఉండాలి, ఏది ముట్టుకున్న మనం అవి మన అప్పుడంతా కూడా అది వాడే కదా. అట్లా ఆయన ఉద్దేశం అక్కడ అది, అది చెప్పే ప్రయత్నంలో ఆ పదప్రయోగంలో ఆయన చేసిన వంటి పొరపాటు. ఇక్కడ కూడా అదే, రాజకీయ నాయకులు రాజకీయం అంత చండాలంగా ఉందని చెప్పాలని ఉద్దేశంతో ఉండొచ్చు, కానీ అక్కడ వాడిన పాడిన పాట ట్యూను వీళ్ళకి అభ్యంతరము, తీసుకున్న పదాలు కూడా శాసనసభ్యులు వాడడం, ఇవంతా కూడా వివాదాలకు లేదా చట్టం అనుమతించని వ్యవహారంలోకి జొరబడ్డాడు జొన్నవిత్తుల గారు. ఇది తన తప్పును దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది, జై తెలుగు పార్టీ కూడా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే తెలుగు భాషని భ్రష్టు పట్టిస్తున్నారు,
తెలుగుతనం ఉట్టిపడాలంటే నా పార్టీ ద్వారా నేను ఏదో చేస్తాను అని ఉద్ధరిస్తానని నేను వచ్చాడు. ఇప్పుడు చిత్తూరు యాస వాళ్ళు మాది తెలుగు కాదా, శ్రీకాకుళం యాస వాళ్ళు మాది తెలుగు కాదా, రాయలసీమ యాసలు మాది తెలుగు కాదా, తెలంగాణ యాస వాళ్ళు మాది తెలుగు కాదు. యాస వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఉత్తరాది యాస, ఆ యాస వాళ్ళు మమ్మల్ని కించపరుస్తున్నారని చెప్పేసి వాళ్ళందరు కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు అంటే మాది తెలుగు కాదా, మేము అలా మాట్లాడితే మాత్రం ఏమైంది? ఇక్కడ ఏంటంటే ఎవరు తెలుగు మాదే ఒరిజినల్ తెలుగు అంటారు. వాస్తవానికి ఎవరు తెలుగు మాట్లాడినా మాదే ఒరిజినల్ తెలుగు అండి, మీది యాస అండి అంటారు. సో అది జన ఎక్కువ శాతము పేపర్ ప్రింట్ మీడియాలో వాడే భాష, సినిమాల్లో వ్యవహరించే భాష అని అది ఒరిజినల్ భాష అని అనుకుంటున్నారు. అది కూడా కాదు. ఒకటి ఏంటంటే అలవాటు అయింది, దాన్ని అలవాటు చేశారు. ఇప్పుడు మనకు కొన్ని తెలియకుండా సంస్కృతం నుంచి వచ్చిన కొన్ని పదాలు వాడుతున్నాం, ఉర్దూ నుంచి వచ్చిన కొన్ని పదాలు వాడుతున్నాం, తెలుగే అనుకుంటాం. ఇంకోటి ఈ జరిగినటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్లో వచ్చినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. కంప్యూటర్కు తెలుగు పదం లేదు వాస్తవానికి, ఇట్లాంటి పదాలు కూడా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ భాషను దానికి ఏమైనా సీమ పండు, సీమ అంటే విదేశీ అనంటే అర్థం అంతే, సీమ పండు అంటారు అంతే. సీమ పండుగకు చాలా కేటగిరీలు వస్తాయి. సో ఈ వాస్తవానికి ప్రయోగాలు కానీ వాడుతున్న వ్యవహారం కానీ ఎవరి జాతీయత, ఎవరి భావాలు, ఎవరి భాష వాళ్ళదే గొప్ప. ఇంకో భాషని యాస అన్నప్పుడు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. సో తెలుగు భాష మీద, తెలుగు భాష మాట్లాడాల మీద తీసుకొచ్చే చైతన్య ప్రోగ్రాములు కానీ ఇలాంటి పార్టీలు కానీ పూర్తిగా తెలుగు భాషను పరిరక్షించేలా ఉండాలి. కానీ యాసలను కించపరచుకుంటే అందరూ కూడా ఇదే విధంగా మనోభావాలు దెబ్బతింటే మళ్ళీ ప్రాబ్లం అయ్యేలా ఉంటుంది. సో ఈయన ఏది మాట్లాడినా వివాదం అవుతున్నప్పుడు ప్రతిదీ ఒకటి రెండు ఆలోచించి మాట్లాడాలి కదా. ఎందుకు జొన్నవిత్తుల గారు వివాదాలు మాట్లాడడం కాదు, ఈయన కూడా వివాదాలు తెరువే వెళ్ళిపోతాడు. గతంలో మీకు గుర్తుందో లేదో మోహన్ బాబు గారి బ్రాహ్మణ విషయం సినిమా విషయంలో వచ్చిన ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణులు దానికి ముందు బ్రాహ్మణుల విషయంలో వచ్చింది. ఒక సినిమాలు మొత్తం బ్రాహ్మణ సంఘాలు వాళ్ళు షాపాలు పెట్టడం, పిండాలు పెట్టడం కూడా జరిగింది. ఆ విషయంలో ఈయనంతలో ఈయన వెళ్ళేసి డిబేట్లో పాల్గొనడం, అదంతా కూడా ఈ మోహన్ బాబుకు సపోర్ట్గా చేయడం, రకరకాలుగా అంటే ఈయన దూరంగా ఉండడానికి ఇష్టపడడు. అందులో జొరబడుతూ వివాదాలకు దగ్గరికి వెళ్ళడం, ఆయన క్రియేట్ చేసుకోవడం, అనుకోకుండా వివాదం అయితే అనుకోవచ్చు. వివాదాలకు వెళ్ళిపోతుంటాడు. ఆయన ఏంటో ఈ యాక్టివిటిస్ట్గా మనం అనుకుంటామే కానీ ఆయన యాక్టివిటిస్ట్ కాదు. ఈ యాక్టివిటీలు అన్నీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. అంతో ఆయన పాటల్లో కూడా ఈ పేరడీ తత్వం ఎక్కువ అలవాటు. గతంలో ఒక ఛానల్లో ఈయన పేరడీల మీద ఒక ప్రోగ్రాం చేశాడు. ఎక్కడి సినిమా కానీ లేదా మన పాటల ప్రోగ్రామ్స్ మన ఛానల్స్ జరుగుతుంటాయి కదా, ఎప్పుడు గెస్ట్కి వెళ్ళినా కూడా ఒక పారడీ పాట పాడడం, ఎవరికి గుర్తింపు వాళ్ళది. ఈ పాటల రూపంలో కామెడీనో లేదా హాస్యాన్నో వ్యంగ్యాన్నో జరుపుచ్చుకుంటాడు. మంచి పద్ధతి బాగుంది. భార్యల విషయంలో కూడా ఒకసారి, తాగుబోతుల విషయంలో కూడా ఒకసారి పాట పాడాడు. ఇక్కడ పాడుతున్నప్పుడు సెన్సిటివ్ అంటే ఇక్కడ ఇప్పుడు చెప్తున్నట్టు ఎస్సీ ఎస్టీ కేసు విషయాల్లో కానీ, రాజకీయ నాయకుల విషయాల్లో కానీ, లేదా భావజాల ప్రాంతజాల ప్రాంతీయతత్వాల విషయం జోలికి వెళ్లకుండా ఉండాలి. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పదప్రయోగాలు చేసి ఉంటే బాగుండేది. సో ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా నిన్నటికి నిన్నే అమెరికాలో మోడీ నాటు నాటు పాట గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. రాత్రికి రాత్రే ఈయన శాసనసభ మీదే నాటు నాటుతో పేరడి వేసాడు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ రెండు మిస్ చేస్తే? ఎవరైనా తన గుర్తింపు పొందాలనుకుంటూనే గుర్తింపు ఉన్నట్టు పాటనే తీసుకుంటారు. గుర్తింపు లేని పాటలు తీసుకుంటే ఎవరు వినరు. నిజమే. ఓకే, ఇప్పుడు గుర్తింపుడు పాటలో తన గుర్తింపును జొచ్చుకుంటూ ఆయన చెప్పే భావం కూడా వెక్కాలండి. జొన్నవిత్తుల గుర్తింపు లేదని కాదు, ఆయన చెప్పదలుకుని మిస్ అయితే ఆ పాట రూపంలో వెళ్ళాలనుకొని గుర్తింపు ఉన్న పాటలు తీసుకుంది. తర్వాత ఆటోమేటిక్గా మధ్య ఆల్రెడీ వివాదాస్పదలు ఉన్నప్పుడు ఎవరు జాగ్రత్త పడాల్సి ఉండే అలాంటి దానిలో ఏమైనా సర్దుబాటు చేసుకుని రేపు ఏమన్నా సవరించుకొని దాని తగ్గట్టి సవరణ చెప్తాడో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.